ఓం శ్రీ గురుభ్యో నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాస్తులో మనం ఏదైతే పాటించవలసినటువంటి అంశాలు ఉన్నాయో ఆ పాటించవలసినటువంటి పద్ధతిలో మనం చెప్తే వాటిని అంగీకరించి వాటిని పాటించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది ఏదైతే మనం వాస్తులో పాటించాలన్నటువంటి అసలైనటువంటి పద్ధతి ఉంటుందో ఆ పద్ధతిలో చెప్తే వాటిని పాటించడానికి సిద్ధంగా ఉన్నారంటే ప్రజలు లేరనే చెప్పాలి మనం డిగ్రీలను అనుసరిస్తూ మనం ప్లానింగ్స్ చేసుకోవటము చేర్పులు మార్పులు చేసుకోవటము వీటికి సంబంధించి చెప్పినప్పుడు తూర్పు మరియు ఉత్తరం ఫేసింగ్స్కి సంబంధించినటువంటి హౌసెస్కి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఈ దక్షిణం ఫేసింగు తర్వాత పడమర ఫేసింగ్కి సంబంధించి కొత్త హౌసెస్ ప్లానింగ్లో అదేవిధంగా పాత హౌసెస్ మాడిఫికేషన్స్కి సంబంధించి చాలా సమస్యలు ఉండడం జరుగుతూ ఉంటుంది ఎందుకు అనంటే కొన్ని సందర్భాల్లో మనం ప్రజెంట్ వాడుకలో ఉన్నటువంటి ఏదైతే వాస్తు విధానాలు ఉన్నాయో వాటికి పూర్తి వ్యతిరేకంగా ఈ రెండు దిశల్లో మనం ఇచ్చేటువంటి చేర్పులు మార్పులు కావచ్చు కొత్త హౌస్ ప్లాన్స్ కావచ్చు ఉండేటువంటి అవకాశం ఉంటుంది వీటిని ఆహ్వానించి ఆ పద్ధతిలో కట్టుకోవటంలో ప్రజలు ఇంకా సిద్ధంగా లేరు ఒకవేళ వాళ్ళని మనం సిద్ధపరిచినా కూడాను మేస్త్రులు కావచ్చు లోకల్లో ఉండేటువంటి సిద్ధాంత గారులు కావచ్చు లేదంటే వాళ్ళ అయ్యగారులు కావచ్చు పంతులు గారులు ఉంటుంటారు కదా గుడికి సంబంధించినటువంటి పంతులు గారు వీరు కావచ్చు ఎవరో ఒకళ్ళు ఇరుగు పొరుగు రిలేటివ్స్ మళ్ళీ మనం అంత సర్ది చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ప్లాన్లో వాళ్ళు ఏదైతే వాడుకలో ఉండేటువంటి విధానాలు ఉంటాయో వాటిని పాటించడానికి ఇష్టపడుతూ ఉంటారో అటువంటి విషయానికి సంబంధించి ఇక్కడ మీకు నేను ఒక హౌస్ ప్లాన్ ఇచ్చినటువంటి విషయానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనం స్థలానికి ఏదైతే మనం ప్లాన్ ఇచ్చామో ఆ స్థలం వచ్చేసి దక్షిణం ఫేసింగు ఇక్కడ వీళ్ళ సైట్ కూడాను ఇరవై ఐదు డిగ్రీలు తూర్పు అనేది ఆగ్నేయం వైపుగా టిల్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఇది తూర్పు నైంటీ డిగ్రీస్ ఉండాల్సింది ఇటువైపుకి ఇక్కడ ఆగ్నేయం వైపు ఇటువైపు టిల్ట్ అయింది సుమారుగా థర్టీ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిగ్రీస్ మధ్యలో ఇక్కడికి టిల్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఈ టిల్ట్ అయినటువంటి ఈ థర్టీ డిగ్రీస్ని రిఫరెన్స్గా తీసుకొని మనం ఏదైతే ప్లానింగ్ ఇచ్చామో ఆ ప్లానింగ్కి సంబంధించి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ప్లానింగ్లో కూడాను ఇదేం పెద్ద భారీ ప్రాజెక్ట్ కూడా కాదు వాళ్ళు పెట్టేటువంటి ఒక టూ ల్యాక్స్ బడ్జెట్లో ఇరవై అడుగుల రేకు ఏదైతే ఉంటుందో ఒకటే సింగిల్ రేకు ఆ రేకు అనేది వాళ్ళు అక్కడ తీసుకొని సిమెంట్ బ్రిక్స్ ఆ రంగుళాలు గోడలు పెట్టుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఒక రెండు గదులు పెట్టుకోవాలని చెప్పేసి నన్ను నన్ను సంప్రదించడం జరిగింది అయితే ఇరవై అడుగుల రేకు అంటే సుమారుగా మళ్ళీ మీకు వచ్చేసి వాలు ఏదైతే ఉంటుందో నీటి వాటం తీసుకోవాలి రేకుకి అలా తీసుకున్నప్పుడు సుమారుగా తొమ్మిది అంగుళాల నుంచి అడుగుదాకా మనకి ఎర్ర వస్తుంది అంటే పంతొమ్మిదిన్నర నుంచి పంతొమ్మిది అడుగులు అంతే అంతకుము ఎక్కువ వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు దానికి సంబంధించి రెండు గదులు అంటే బాగా కంఫర్ట్ ఏం రావట్లేదు తర్వాత మొదటగా వీళ్ళు యాక్చువల్గా నన్ను పంచ ఆడటం జరిగింది ఒక పంచా రెండు గదులు కావాలంటే ఇరవై అడుగులు రేకు తీసుకుంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఉన్నటువంటి స్థలం వచ్చేసి పన్నెండు అడుగులు వెడల్పు ముప్పై మూడు అడుగులు పొడవు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ స్థలం వచ్చేసి వెడల్పు పన్నెండు అడుగులు ఒక్కంగూడ పొడవు వచ్చేసి ముప్పై మూడు అడుగులు ఈ దీంట్లో రెండు గదులు పంచ కామన్ బాత్రూము తర్వాత సెప్టిక్ ట్యాంక్ ఇవన్నీ ఇవ్వాలి మళ్ళీ బడ్జెట్ రెండు లక్షల్లో ఉండాలి జనరల్గా నేను బడ్జెట్ దాదాపుగా డిస్కస్ చేయను చిన్న వాటికి కూడాను డిస్కస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే వాళ్ళు ముందే చెప్పారు సార్ మా దగ్గర డబ్బులు లేవండి మేము ఒక రెండు లక్షలు కట్టుకోవాలని అనుకుంటున్నాం అని చెప్పేసి రేకులు ఇల్లే కట్టుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు నాకు ముందే చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ మనీ మ్యాటర్స్ ఖచ్చితంగా మనం చిన్నది కట్టినా పెద్దది కట్టినా మనీ మ్యాటర్స్ అనమాట మనకి ధనం ఏదైతే ఉంటుందో అది లేదనుకోండి చిన్నదైనా పెద్దదైనా ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది ఎవరి మొదల ఎవరి బడ్జెట్ తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి సమస్యలు అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది సరే అని చెప్పేసి ఒక ఇరవై అడుగుల రేకుకు సంబంధించి ఒక ప్లాన్ ఇచ్చాను నేను మీరు అబ్జర్వ్ చేయొచ్చు సరే వాళ్ళు చెప్పినటువంటి పద్ధతికి సంబంధించి ఆలోచించి చూస్తే ఎంట్రీస్ కరెక్ట్గా రావట్లేదు తర్వాత ఇవాళ ప్రస్తుతానికి కావాల్సినటువంటి కంఫర్ట్స్ కూడా రావట్లేదు నేను ఒక ప్లాన్ ఇస్తానని చెప్పేసి వాళ్ళకి ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు థర్టీ డిగ్రీస్ టిల్టెడ్కి సంబంధించి ఏదైతే ప్లాన్ ఉందో అది ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో దక్షిణంలో నాలుగు మరియు మూడు పదదేవతలకు సంబంధించినటువంటి ప్రదేశం అండ్ విధాత ప్లేస్లో ద్వారం రావడం జరిగింది తర్వాత కిచెన్ వచ్చేసి ఆగ్నేయము తూర్పు ఆగ్నేయము తూర్పులో రావడం జరిగింది ఇక్కడ కూడాను నేను వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను మీరు పొయ్యి ప్లేస్మెంట్ వచ్చేసి దక్షిణం గోడ కన్నా పెట్టుకోండి లేదంటే పడమర గోడకన్నా పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళకి నేను క్లారిటీగా చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి ఒకే ఒక్క కామన్ బాత్రూము సెప్టిక్ ట్యాంక్కి సంబంధించి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఈ కామన్ బాత్రూమ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి రూమ్ వాయువ్యము పడమర వాయువ్యం రావడం జరిగింది కమ్మోడు ఇక్కడ ప్లేస్మెంట్ చేసుకుంటే మనకి దోషం లేకుండా ఉంటుంది తర్వాత ఈ సెప్టిక్ ట్యాంక్కి సంబంధించి మనం ఎంత ట్రై చేసినా కూడాను ఇంక ఇక్కడ వాయువ్యంలోనే వస్తుంది వేరే ఎక్కడ కూడాను అవకాశం లేదు ఇక్కడ ద్వారంకి ఎదురుగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వము సెప్టిక్ ట్యాంక్కి సంబంధించి నేను వాళ్ళకి ఒక రెండు సలహాలు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు సెప్టిక్ ట్యాంక్కి సంబంధించి సెప్టిక్ ట్యాంక్ ఎప్పుడు కూడాను లోతు ఎక్కువ రాదు ఆ ఏరియాలో గొంత ఎక్కువగా తెగదు అదేవిధంగా రాక్ ఏరియా ఇటువంటి కండిషన్స్లో మీరు సెప్టిక్ ట్యాంక్ కట్టుకొని ఎటువంటి ప్లాస్టింగ్స్ చేయకుండా వదిలేసి పైన క్లోజ్ మూత అనేది క్లోజ్ చేస్తే మీకు ఆ ఫిట్ నిండడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది వాటర్ ఎప్పటికప్పుడు డ్రైన్ అయిపోయి సింక్ అయిపోతూ ఫిట్ మాత్రమే ఉండిపోతుంది ఇలాగ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఒక్కొక్క వరం మీకు ఫిట్తో నిండేసరికి సుమారుగా తొమ్మిది నెలలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది ఒక నాలుగు వరాలు తీసుకున్నారంటే ఒక మూడు సంవత్సరాలు ఈజీగా సెప్టిక్ ఫిట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది వెంటనే మీరు వాటిని తీసేసి పక్కన పడేసేయచ్చు ప్రాబ్లం ఏం లేదు దాన్ని తోడి చేసేసుకోవచ్చు ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అటువంటి కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ ట్యాంక్కి అటువంటి కన్స్ట్రక్షన్కి సంబంధించి ఈ విధంగా చేయడం ద్వారా వాటర్ అనేది సింక్ అయిపోయి ఓన్లీ ఫిట్ మాత్రమే మిగిలిపోతుంది ఎక్కువ కాలం వదిలేస్తే ఫిట్ అంతా కూడా మట్టిగా కూడా అయిపోతుంది ఇక్కడ కూడా మీరు నోటీస్ చేయొచ్చు ఇటుక రాయితో వరుసగా ఈ విధంగా కట్టి వదిలేశారు కింద కానీ పైన సైడ్ కానీ ఎటువంటి ప్లాస్టింగ్స్ చేయలేదు పైన తర్వాత ఒక షీట్ లాగా ఏర్పాటు చేసుకుంటారు పైకి ఓపెన్లోకి లేకుండా కాబట్టి ఇక్కడ ఈ సజెషన్స్తో నేను వీళ్ళకి ఒక మంచి ప్లాన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అవకాశం ఉన్నంత వరకు నేను ఎంతవరకు వాళ్ళకి ఉన్నటువంటి స్థలంలో డిగ్రీలను అనుసరిస్తూ ప్లానింగ్ ఇవ్వగలను అంతవరకు ప్లానింగ్ ఇవ్వడం జరిగింది అంతా అయిపోయింది ఇంటి యజమానికి అన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి అర్థం కాకపోయినప్పటికీ ఈ తూర్పుకు సంబంధించినటువంటి ఒక్క విషయం వాళ్ళకి ముందుగా నేను అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళకి తూర్పు తూర్పు ఎటువైపు ఆగ్నేయపుగా ఉండడం జరుగుతుంది సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడు మీకు ఇదిగోండి ఈ కంపాస్లో ఇటువైపు చూపిస్తుంది మీకు ఇటువైపు సూర్యుడు ఉదయిస్తాడు అని చెప్పేసి అడిగితే అవునని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ అంతా కూడాను ఆ విధంగా డెవలప్మెంట్ చేసి కొన్ని అర్థమైనా కొన్ని అర్థం కాకపోయినా చెప్పేసేసి ఓనర్ని ఇంటికి ఆ కట్టుబడి చేయించుకునేటువంటి ఓనర్కి అన్ని విషయాలు చెప్పేసేసి రావడం జరిగింది అయిపోయింది ఒక టూ డేస్ తర్వాత ఆయన కాల్ చేశారు కాల్ చేసి సార్ ఈ నైరుతుల ద్వారం నాకు వద్దండి ఈ కిచెన్ ప్లేస్ని పంచప్లేస్లో పంచప్లేస్ని కిచెన్ ప్లేస్లోకి రెండు మార్చుకొని ద్వారానికి ఎదురు ద్వారాలు పెట్టుకుంటానండి ఇక్కడ మా సిద్ధాంత్ గారు లోకల్లో ఉండేటువంటి సిద్ధాంత్ గారు ద్వారానికి ఎదురు ద్వారం పెట్టకపోతే ఎలాగయ్యా నువ్వు అని చెప్పేసి ఆయన అన్నారు కాబట్టి ఇక్కడ ఎట్లాగూ ద్వారం వస్తుంది ఇక్కడ ఆర్చి వస్తుంది మళ్ళీ ఇక్కడ వెంటనే ద్వారం పెట్టేసుకుంటారండి ఒకటే పార్లో వస్తాయి అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది కాబట్టి ఇదే విషయం కాదు ఈ ఒక్క కే స్టడీకి సంబంధించి కాదు ప్రీవియస్గా కూడాను నేను వేరే హౌస్కి సంబంధించి పడమర ఫేసింగ్కి సంబంధించి పడమర నైరుతిలో ద్వారం ఇవ్వడం జరిగింది డిగ్రీల ప్రకారంగా చూసుకున్నప్పుడు అది పడమరలోనే రావడం జరిగింది లక్కీగా వాళ్ళకి మెట్లు ఆగ్నేయంలో ఉండడంతో నేను వాయువ్యం నైరుతి వైపు ఇక్కడ రోడ్ ఫేసింగ్కి ఏదైతే ఉంటుందో ఈ ద్వారాన్ని నైరుతి వైపుకి మార్పించడం జరిగింది సగం నుంచి పై భాగానికి వచ్చిందని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడాను ఆ ద్వారం మార్చినటువంటి పరిస్థితి లేదు ఇక్కడ వీళ్ళు కూడాను కొత్త హౌస్కి మనం ఇచ్చినటువంటి ప్లానింగ్కి సంబంధించి పై భాగంలో ఇచ్చాము నైరుతి వైపుకి ఇచ్చాము అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్లాన్లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసినటువంటి సిచ్యువేషన్ లేదు ఇక్కడ వీళ్ళు ద్వారం ఏర్పాటు చేసుకున్నటువంటి ద్వారం వచ్చేసి ఇక్కడ ఆగ్నేయంలో రావడం జరుగుతుంది రేపు ఇక్కడ ఈ ద్వారం యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుభవించిన తర్వాత మళ్ళీ పిలవడం జరుగుతుంది లేదంటే ఇంకెవరైనా సిద్ధాంతి పిలిపించుకోవడం జరుగుతుంది చెప్పలేము సిచ్యువేషను వాళ్ళకు వచ్చేటువంటి పరిస్థితులను బట్టి అక్కడ దాకా వెళ్లకుండా ఉండాలి అని అంటే మనం ఏమైతే పద్ధతి పాటించాలో ప్లానింగ్ ఎలా అయితే చేసుకోవాలో అలాగా చేసుకోవడం ద్వారా మాత్రమే మళ్ళీ సిద్ధాంతి గారిని పిలిపించుకునేటువంటి అవసరం ఏర్పడదు అలా చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి తప్పితే మళ్ళీ మళ్ళీ సిద్ధాంతిని పిలిపించుకోవాలి సంవత్సరానికి ఒకసారి ఒక సిద్ధాంతిని పిలిపించుకోవాలి అని చెప్పేసి ఏమాత్రం మీరు అనుకోకండి సిద్ధాంత్ గారిని కొత్త హౌస్ ప్లాన్కి ఒకసారి పిలిపించుకోవాలి మధ్యలో డౌట్స్ వచ్చినప్పుడు పిలిపించుకునేలాగా ఉండాలి ఇల్లు ఒకసారి కంప్లీట్ అయిపోయి గ్రోప్రవేషన్ చేసిన తర్వాత సిద్ధాంత్ గారిని మళ్ళీ మళ్ళీ పిలిపించుకునేటువంటి అవసరం రాకుండా చేసుకోవాలి అదేవిధంగా పాత గృహం మాడిఫికేషన్స్ చేసుకుంటే ఒక్కసారి మాడిఫికేషన్స్ చేసుకొని మళ్ళీ హౌస్లో నివాసం చేస్తుంటే మళ్ళీ గారిని పిలిపించుకునేటువంటి అవసరం లేకుండా చేసుకోవాలి అంటే మీకు అవకాశం ఉన్నంత వరకు దోషాలు లేకుండా అక్కడ అంతా మనం కొత్త హౌస్ ప్లానింగ్ కావచ్చు లేదంటే పాత హౌస్ రెనోవేషన్ కావచ్చు చేయించుకోవడానికి ప్రయత్నించాలి ఇది నేను మీకు చెప్పాలనుకున్నటువంటి విషయము కాబట్టి ఎవ్వరు కూడాను ఇంకా సిద్ధంగా లేరు వందలో పది మంది మాత్రమే ఈ డిగ్రీలను అనుసరిస్తూ ప్లానింగ్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మిగిలినటువంటి తొంభై శాతం మంది ఎవరు కూడాను సిద్ధంగా లేరు వాళ్ళు వాళ్ళ ఊర్లో ఉండేటువంటి పద్ధతి వాళ్ళ లోకల్లో ఉండేటువంటి పద్ధతి లేదు జనాలకి వాడుకలో ఉన్నటువంటి పద్ధతి ఏదైతుందో వాస్తుకు సంబంధించి వాటినే పాటించడానికి ఇంకా ఇష్టపడుతున్నారు వాటిని పాటించడానికి ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు కాబట్టి ఈ పద్ధతి మార్చుకోవడానికి ఎంతమంది ప్రయత్నిస్తే వాళ్ళల్లో అంతమందిలో మార్పు మొదలవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్